దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఈ దిన వాక్య నిమిత్తము ఆదికాండము 7వ అధ్యాయము 12-13 వచనములు చదువుకుందాము. 40 పగళ్లను 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను. ఆ దినమందే నోవహును, నోవహు కుమారులకు షేమును, ఆమును, యాపేతును, నోవహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడళ్లను ఆ ఓడలో ప్రవేశించిరి. ఈ చదవబడిన వాక్యమును మనం పరిశీలించినట్లయితే వాడ కట్టే సమయంలో నోవహు సిద్ధపడటమే కాదు, నోవహుతో పాటు తన కుటుంబాన్ని కూడా సిద్ధపరిచాడు. ఎందుకనగా వాడలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని రోజులు ఉండాలో వాళ్ళకి తెలియదు. 40 పగళ్ళు 40 రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసిన ఆ వర్షములో వాళ్ళు వాడలో ప్రవేశించారు. ప్రియుడు ఆలోచించండి, విశ్వాసమైన మనము మన కుటుంబాన్ని మనం సిద్ధపరచుకోవాలి. ఏ ఇబ్బంది అయిన విశ్వాసం తర్వాత, విశ్వాసంలోకి వచ్చిన తర్వాత ఏవైనా కష్టాలు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ ఎదుర్కోవటానికి కావలసినటువంటి శక్తిని సామర్థ్యాన్ని విశ్వాసంతో మనం కట్టుకోవటానికి మనం సిద్ధపడటమే కాదు మన కుటుంబాన్ని కూడా సిద్ధపరచాలి. ఎందుకనగా ఒక దానికి ఒక వాక్యం చదువుతాను చూడండి. ఎందుకనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం చూడండి. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధముగు లోకనాదులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాడుచున్నాము. మన విరోధి అయిన సైతాను మనల్ని లక్ష్యం నుంచి మనం బయటకు తప్పించడానికి అనేకమైన పన్నాగాలు పన్నుతూ ఉంటాడు. వాడలో ప్రవేశించిన తర్వాత నోవహుకున్న విశ్వాసము తన కుటుంబానికి కూడా ఉందో లేదో తెలియదు. అయితే నోవహు వాడను సిద్ధపరుస్తున్నప్పుడే తన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. వాడలోకి వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి, ఒకవేళ దేవుడు చెప్పిన రోజులు ఎన్ని రోజులు తెలియదు కనుక విశ్వాస సంబంధమైన పరుగులు ఎలా ఉండాలి, ఎలా పరిగెత్తాలి అనే దాన్ని తాను సిద్ధపడటమే కాక తన కుటుంబాన్ని కూడా సిద్ధపరచుకున్నాడు. ఎందుకనగా పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం చూస్తే, నిబ్బరమైన బుద్ధి కలవారై మెలుకుగా ఉండి మీ విరోధి అయిన అపవాది గర్జించిన సింహం వలె ఎవరిని మెరుగుదనని వెతుకుచు తిరుగుచున్నాడు అని దేవుని వాక్యం ఉన్నది. మన విరోధి అయిన సైతాను మనల్ని ఎవరిని మెరుగుదనని తిరుగుతూ ఉంటుంది కనుక దాని లక్ష్యం విశ్వాసులే కనుక విశ్వాసులమైన మనం సిద్ధపడటమే కాకుండా మన కుటుంబాన్ని సిద్ధపరచాలి, మన తోటి విశ్వాసాన్ని కూడా సిద్ధపరచాలి, మన సంఘస్థలను కూడా సిద్ధపరచాలి. ఎందుకనగా ఒకవేళ విశ్వాసం నుండి తప్పిపోయే అవకాశం వస్తుందేమో, కష్టాలు వచ్చినప్పుడు ఏమైనా తప్పిపోతామేమో అనే భయంతో దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసులమైన మనము సిద్ధపడటమే కాకుండా మన కుటుంబస్తుల్ని మన వాళ్ళందరూ కూడా సిద్ధపరచాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, వర్షాకాలం కురిసినంత కాలము ఆ నోవహు ఓడలో ఉన్నంతకాలము తన కోడళ్ళు కానీ తన కొడుకులు కానీ తన భార్య కానీ ఏమాత్రం శోధించినట్లుగా ఈ వాక్యంలో రాయబడలేదు. ప్రజలు ఆలోచించండి, అంత్యకాలంలో ఉన్న మనము దేవుడు ఈ రోజు వస్తారో రేపుడు వస్తారో తెలియదు కనుక దేవుని రాకడ కోసం కనిపెడుతున్న మనము జాగ్రత్త కలిగి మెడుకు కలిగి మనం సిద్ధపడి మన కుటుంబాలను కూడా సిద్ధపరచుకుందాం. అటు స్థితి దేవుడు మనకు దయచేయనుగాక. ఆమేన్.